Welcome to Multe Telugu channel. Doctor NTR University నుంచి B.S Nursing, B.P.T and B.Sc Paramedical courses సంబంధించి అండ్ PWD కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఏ విధంగా చెక్ చేసుకోవాలని చూపిస్తున్నాను చూడండి. 18/10/2022 అనేసరికి మనకి ఈ రోజే రిలీజ్ చేశారు. ఫస్ట్ మీకు కనిపిస్తుంది కదా B.S Nursing, B.P.T, B.Sc Multe Paramedical courses సంబంధించి కన్వీనర్ కోటా ఫేజ్ 1 నోటిఫికేషన్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది కదండి. అండ్ దాని కింద పోస్ట్ బేసిక్ B.Sc Nursing సంబంధించి కూడా వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ ఇప్పుడైతే మీరు దేనికి సంబంధించి చెక్ చేసుకుని దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఇప్పుడు నేనైతే B.S నర్సింగ్కి సంబంధించి అంటే పారామెడికల్ కోర్సెస్కి సంబంధించి చూడాలనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ దాని మీద అయితే క్లిక్ చేశాను. అండ్ దాని మీద క్లిక్ చేసిన మీకు నెక్స్ట్ వెబ్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి, పీడిఎఫ్ ఫైల్. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత క్లియర్గా 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఇది మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి అఫీషియల్గా ఈ రోజే మనకి అనౌన్స్ చేశారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నోటిఫికేషన్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు B.Sc నర్సింగ్ 4 years B.P.T, B.Sc పారామెడికల్ టెక్నాలజీ కోర్సెస్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా. ఇక్కడ మీకు షెడ్యూల్ చూడండి. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు B.Sc నర్సింగ్ అండ్ B.P.T, B.Sc పారామెడికల్ టెక్నాలజీ కోర్సెస్ ఫర్ ది సీట్స్ అవైలబుల్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఇంక్లూడింగ్ స్పెషల్ కేటగిరీ PWD in government colleges and private colleges for the academic year 2022-23. ఇక్కడ డేట్ చూడండి 18/10/2022 అని మెన్షన్ చేశారు. అంటే ఇది మనకి నిన్నే రిలీజ్ చేయాలి కానీ వాళ్ళు ఈ రోజైతే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే మీకు ఈ యొక్క కోర్సెస్కి సంబంధించి PWD కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క టైంలోనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ సంబంధించి మీకు ఇక్కడ వెబ్సైట్ కనిపిస్తుంది కదా, దాని ద్వారా అయితే మీరు ఆ యొక్క వెబ్సైట్ ద్వారా అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ టైమ్ అండ్ డేట్ చూడండి, ఈరోజు 10 AM నుంచి మనకి 19:10 కదండి ఈరోజు. ఈరోజు 10 AM నుంచి స్టార్ట్ చేసి 4 PM ఆన్ 24/10/2022 వరకు అయితే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వాళ్ళైతే టైం అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. సో ప్రతిదీ కూడా చెప్తాను. సో వీడియో అయితే లెంత్ అయితే ఎక్కువే అవుతుంది కానీ మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. అండ్ మీకు నిజంగా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ యూనివర్సిటీ ఫీజు చూడండి, 5,600 రూపీస్ అనేది పే చేయాలి. కానీ ఎవరు పే చేస్తారంటే ఇది ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే పే చేస్తారు. అంటే సీట్ అలాట్ అయిన వాళ్ళు ఉంటారు కదండి. సో ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు, దాని తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ అయితే అవుతుంది. సో వాడిని సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అంటారు. ఆ సీట్ అలాట్మెంట్లో ఉన్న క్యాండిడేట్స్ని సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అంటారు. సో వాళ్ళు 5,600 రూపీస్ అయితే పే చేయాలి. అది కూడా ఎందుకంటే అలాట్మెంట్ ఆర్డర్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి నెట్ నుంచి. సో కాబట్టి మీరు 5,600 అయితే పే చేయాలి. అది కూడా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అండ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ UPI ద్వారా మీరైతే పే చేయొచ్చు. అండ్ ఈ యొక్క అమౌంట్ అనేది మీకు నాన్ రిఫండబుల్, అంటే మీకు తిరిగి ఇవ్వడం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అండ్ ట్యూషన్ ఫీజు అనేది గవర్నమెంట్ కాలేజెస్కి సంబంధించి అవి ఏంటంటే ఫిక్స్డ్గా ఉంటాయి అని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ సీట్ మ్యాట్రిక్స్ సంబంధించి ఇక్కడ చూడండి, విల్ బీ డిస్ప్లేడ్ ఇన్ ది వెబ్సైట్ అని కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే మీకు ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్ చేసుకుందరు కానీ. అండ్ సీట్ మ్యాట్రిక్స్ రాగానే కూడా మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారండి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్లో మనకు ఒక వెబ్సైట్ అయితే చూపించారు చూడండి. ఆ యొక్క వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోగలరు. సో ఆ యొక్క వెబ్సైట్ని మీరు ఓపెన్ చేసి వెబ్ ఆప్షన్స్ అయితే మీరు పెట్టుకోవాల్సి ఉండిద్ది. అండ్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అండి ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఏంటంటే మీకు క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, ఫ్రమ్ హోమ్ ఆర్ ఎనీ అదర్ ప్లేస్ having internet facility, use only system with internet explorer version 11 or above. Do not use tabs or mobiles to exercise web options. ఓకే, మీకు క్లియర్గా మెన్షన్ చేశారు. ట్యాబ్స్ కానివ్వండి, మొబైల్స్ కానివ్వండి యూజ్ చేయకూడదు ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్కి అని చెప్పి. సో ఇది ఒకటి అయితే గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ కామెంట్ కూడా చేశారు నేను ఇందులోనే పెట్టుకుంటానని. సో మీరు మొబైల్లో పెట్టుకుంటారో ట్యాబ్లో పెట్టుకుంటారో, నేనైతే పెట్టుకోవద్దని చెప్పిన వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పెట్టుకుంటే మీరే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అండ్ మీకు పైన వెబ్సైట్ ఉంది కదండి ఫస్ట్ పాయింట్లో, ఆ యొక్క వెబ్సైట్ ద్వారా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్స్కి సంబంధించి మీరు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నప్పుడు మీకు ఖచ్చితంగా రిజిస్టర్కి మీకు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో, అంటే మీరు ఫస్ట్ అప్లై చేసినప్పుడు ఇచ్చిన రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి మీకు 1 time పాస్వర్డ్ అయితే వస్తుందండి. సో ఆ పాస్వర్డ్ అనేది కూడా ఇంపార్టెంట్. అండ్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా సేవ్ చేయాలి. ఇన్ కేస్ వన్స్ కనుక మీరు సేవ్ చేశారంటే దాన్ని ఎడిట్ చేయడం కుదరదు. అంటే మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు కొన్ని కాలేజెస్, సో వాటికి సంబంధించి ఇది వద్దు నాకు కాలేజ్ వేరేది పెట్టుకుందామని చెప్పి మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే కుదరదు ఎందుకంటే అది మీరు సేవ్ బటన్ నొక్కక ముందే మీరు ఏమన్నా ఎడిట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా అప్పుడే కుదురుతుంది తప్ప ఇన్ కేస్ వన్స్ మీరు సేవ్ బటన్ క్లిక్ చేశారంటే మీకు ఎట్టి పరిస్థితిలో చేంజ్ చేసుకోవడానికి కుదరదు అని కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీకు ఓకే అనిపిస్తేనే సేవ్ బటన్ క్లిక్ చేయండి అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారండి వాళ్ళు మీరు ఖచ్చితంగా ప్రింట్అవుట్ అయితే తీసుకోండి వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మీరు ప్రింట్అవుట్ తీసుకుని మీ దగ్గర అయితే పెట్టుకోమని అయితే వాళ్ళు చెప్తున్నారు అండ్ మీరు ఏంటంటే ఆ యొక్క ప్రింట్అవుట్ నెక్స్ట్ మీరు అలాట్మెంట్ ఆర్డర్ మీరు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్లో మీకు డేట్ అండ్ మీకు ఏ కాలేజ్లో మీరు రిపోర్ట్ చేయాలి అండ్ ఏ టైంలోపు మీరు అక్కడికి వెళ్ళాలి సో ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్లోనే ఉంటాయి అని కూడా వాళ్ళైతే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఇండివిజువల్గా ఎవరికి కూడా కమ్యూనికేషన్ చేయడం అయితే ఉండదు సో మీరు వెబ్సైట్ అయితే ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని కూడా వాళ్ళైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి సో కాబట్టి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎక్కడున్నా అంటే మన స్టేట్కి సంబంధించిన వాళ్ళు అయినా హైదరాబాద్లో ఉన్న రిమైనింగ్ స్టేట్లో ఎక్కడున్నా కూడా మీరు ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అని కూడా చెప్పారు అండ్ కింద మీకు కొన్ని నెంబర్స్ ఇచ్చారు కదా మన డౌట్స్ ఉంటే మీరు ఆ నెంబర్స్ కాల్ చేయొచ్చు అండ్ పీబీబీఎస్కి సంబంధించి చెక్ చేసుకోవాలనుకుంటే దాని మీద క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ ఫైల్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అండ్ సేమ్ డేట్స్ అండి ఈ యొక్క పీబీబీఎస్కి కూడా ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి ప్లీజ్ సపోర్ట్ అయితే తెలియచేయండి అండ్ ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేషన్ ఉంచుకోండి అండ్ ఇంకెవరైనా జాయిన్ బటన్పై క్లిక్ చేయకపోతే జాయిన్ బటన్పై క్లిక్ చేసి జాయిన్ అవ్వండి అండ్ మాకు కూడా సపోర్ట్ చేయండి అండ్ ఫర్దర్ ప్రతి ఒక్క అప్డేట్ చెప్తూనే ఉంటాను మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ తెలియచేయండి అండ్ డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.